నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జెడ్పిఎస్ఎస్ పెరికే రాయపట్టి మండలంలో పనిచేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చాలా చక్కటి ప్రోగ్రామ్ అండి. ప్రభుత్వం నేషనల్ అవార్డుగా తీసుకున్నటువంటి ఇన్స్పైర్ ప్రోగ్రామ్. పిల్లల్లో ఏంటంటే మొదలు పిల్లలను సెలెక్ట్ చేసుకొని ఒక థీమ్ వాళ్ళకు పంపించిన తర్వాత దీని మీద ఒక 2-3 ఏళ్ళు శ్రమ చేసి పిల్లలు తమ యొక్క ఆలోచనలు క్రియేటివిటీ ఆధారంగా తను పంపించిన యొక్క ఏదైతే అంశాన్ని పంపిస్తారో ఆ థీమ్ అనుగుణంగా కష్టపడి ఒక కొత్త ఆలోచనతో ఒక ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్టు తయారు చేసి కొందరు మోడల్స్ కానీ రకరకాలుగా తయారు చేసి వాళ్ళ యొక్క ఆ యొక్క సృజనాత్మకతను బయటికి పెట్టడానికి చాలా మంచి అవకాశం. పిల్లలు ఏదైతే మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పిల్లలే దేశానికి మేధాశక్తి, వీరదాన్ని అందాలి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా చక్కటి ప్రోగ్రామ్. వీళ్ళు దానికి అనుకూలంగా తయారు చేసి తమ యొక్క క్రియేటివిటీ ద్వారా ఒక చక్కటి ఎక్స్పెరిమెంట్స్ అని ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. ఈ రకంగా చేయడం వల్ల పిల్లలు తన యొక్క అనుభవంలో తను విషయం మీద మంచి అవగాహన ఏర్పరచుకొని ఇటువంటి చాలా రకాల ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల వాళ్ళది ఒక దాని మీద దృష్టి పెట్టి దానిలో డెవలప్ అవడానికి పలు ఏరియాలలో దీంట్లో మనకు ఎగ్జిబిట్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా వాళ్ళు డెవలప్ అవడానికి చక్కటి ప్రోగ్రాము. ఇటువంటి ప్రోగ్రామ్ చాలా ముందు ఇంకా బాగా జరిగి ఈ రకరకాల ప్రోగ్రామ్ మనకు ప్రతి సంవత్సరం ఇవి కాకుండా జేఎన్హెచ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి సైన్స్ లో. ఇటువంటి ప్రోగ్రాంలో పిల్లలు పాల్గొనడం వల్ల వాళ్ళ యొక్క మేధాశక్తి ఎంతో బయటికి రేట్స్ తీసిన వాళ్ళ ఇద్దరు ప్రభుత్వం ఇవన్నీ ఇక్కడ పాల్గొన్న పిల్లలు దాదాపు గవర్నమెంట్ పిల్లలు చాలామంది పాల్గొన్నారు. మంచి మంచి ఎగ్జిబిట్స్ బాగా ఉన్నాయండి ఇక్కడ కూడా. కాబట్టి ఈ ప్రోత్సాహం పిల్లలకి అందాలని చెప్పి ప్రభుత్వ సహాయంగా ఇంకా మంచి ఇటువంటి పలు కార్యక్రమాలు కూడా పెడితే బాగుంటుందని చెప్పి మా ఆలోచన.